సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు నచ్చక కాస్తంత అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది. ఇలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇంకా దూరం చేస్తుంది వాళ్ళ పార్టీ డ్యామేజ్ చేస్తుంది. పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు దూరంగా అదే ఉన్నవాళ్ళు కొత్త నాయకులు తయారు చేసే దాంట్లో మాత్రం మిస్ అవుతున్నాం. యువతరాన్ని అట్రాక్ట్ చేయగలగడానికి అవకాశం ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు. ఇది ఇప్పుడు తెలుగుదేశానికి వచ్చినటువంటి ఒక మైనస్ ఏంటంటే యువతరం అంటే వాళ్ళు నాయకులు బిడ్డలు అయ్యారు. చంద్రబాబు గారు అబ్బాయి యువ నాయకుడు, పరిటాల రవి గారు అబ్బాయి యువ నాయకుడు, అయ్యన్నపాత్రుడు గారు అబ్బాయి యువ నాయకుడు. ఇంతేగాని కొత్త యువ నాయకుల్ని ప్రమోట్ చేయట్లేదు, అక్కడ లాస్ అయింది అది. ఇప్పుడు ఈయన ఏంటి, జగన్ కొంతమందిని తీసుకొచ్చాడు యువ నాయకుల్ని లైన్లోకి. ఇప్పుడు ఈయనకి అవకాశం ఉంది తీసుకురావడానికి, తేవట్లా తనొక్కడే అవుతున్నది తప్పించి యువ నాయకులు అదే అంటే వాళ్ళకి అధికార ప్రతిని ఇచ్చేవి అవి కాదు కదా. స్ట్రేచర్ని డెవలప్ చేయడం అనేటువంటిది ఒక స్ట్రేచర్. ఇదంతా ఒక టార్గెట్ రాజకీయంగా అనుకోవచ్చా ఫైనల్గా జనసేనది? అంత డీప్గా వెళ్ళి ఆలోచించారా లేదా అనేది నాకైతే అర్థం కాలేదు అందులో. ఎందుకంటే టార్గెట్ పాలిటిక్స్ అయితే ఇప్పుడు చేయాల్సిన నెసిటీలే. ఇది జగన్ని టార్గెట్ చేసి గద్దె దించాలంటే ఇప్పుడు చేస్తే పెద్ద గొరిగేది ఏం లేదు. ఒక యాంగిల్లో కనిపించేది ఏంటంటే ఆయన వచ్చిన ఉద్దేశం ఒకటి, రైతులు దాని గురించి మొన్న అన్నాం రేపు మాపు ఇచ్చేయబోతున్నాడు కదా, ఒకసారి ముందు మనం చేయడం వల్ల మనమే ఇప్పించాం ఇప్పుడు సుగాలి ప్రీతి దాని టైప్లో సక్సెస్ అని అందాం అనుకుని ఆ వచ్చిన టైంలో ఉత్సాహంలో మాట్లాడిన మాటలు వేరే వైపుకు పోయినాయి అనుకుంటున్నా. అంటే దారి తప్పింది ఆలోచన. ఆలోచన మంచిదే, ప్రొజెక్షన్లో దారి తప్పాడు అనుకుంటున్నా. అంటే ఆయన ఓన్ చేసుకోలేక అది అది తెలుగుదేశం సృష్టించిందని నేను అనుకోను, కానీ అది వీళ్ళు వాడుకున్నారు. అంటే ఇక్కడ ఓన్ చేసుకునే విషయంలో చాలా సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు మిస్ అవుతున్నారేమో అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్దానం కిడ్నీ బాధ్యతకు సంబంధించి ఈయన చాలా పెద్ద పోరాటం చేశారు, వెళ్ళారు అయింది. అప్పుడు టీడీపీ హయాంలో వాళ్ళు ఏదో సెంటర్లు పెట్టారు హెల్త్ సెంటర్. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మొన్న అక్కడ ఈ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం ఇదన్నీ చేశారు. అంటే మేము చేశాం కాబట్టి చేశారు అనేది కూడా అక్కడ నేను చెప్పుకోలేకపోయాను. ఇదే అనేది ఇప్పుడు ఉద్యమాలు చేసిన ఇవాళ ఎక్కడ ఎందుకు ఇళ్ళు ఇస్తున్నారు? వాస్తవం కమ్యూనిస్టులు ఎప్పటి నుంచినో కొట్లాడేవాళ్ళు, ఇళ్ళ ఇల్లు కావాలి, స్థలాలు కావాలి, పట్టాలు కావాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇస్తున్నారు. కమ్యూనిస్టులు మేము అంటే పట్టించుకుంటారు జనం. ఇప్పుడు ఏందైనా అదే ప్రాబ్లం మేము అని చెప్పడానికి, చెప్పిన అవతలోళ్ళు ఇది ఉంటుంది. కానీ దీంట్లో అవకాశం ఉంది చెప్పుకోవడానికి. ఏది మొన్న నేను అడిగాను, ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆ మధ్యం చేశారు రెండు మూడు ఇష్యూస్లో ప్రగాలి సూతి అదే సూతి సుగాలి ప్రీతి దాంట్లో అట్లాంటి వాటిట్లో ఆ పని చేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి డిఫరెంట్ అయింది. అంటే ప్రభుత్వం చేసే మంచిని చూపించినట్టు కూడా ఉంది కదా. అంటే మేబీ నేను అనుకోవడం ఏంటంటే కమ్యూనిస్టుల సహవాసంతో చిన్న ప్రాబ్లం. కమ్యూనిస్టులు ఏం చేసేవాళ్ళు అంటే ఇదివరకు మేము చూసేవాళ్ళు ఈనాళ్ళు లేకపోతే సిటీలో వాటిల్లో చేసేటప్పుడు వడా కాలనీలో వెళ్ళేవబోతుంటారు, లేకపోతే బాంబే కాలనీలో వెళ్ళేవబోతుంటారు. ఇవ్వబోతుండగా అంతకుముందు చేసేవాళ్ళు ఉద్యమాలు, ఈలోపు గవర్నమెంట్ స్కీమ్లో కింద ఇస్తున్నప్పుడు కరెక్ట్గా ఓ 15 రోజుల ముందు అది ఇనాగ్రేషన్ చేయబోతున్నారని ఓ 15 రోజుల ముందు కొంతమంది తీసుకెళ్ళిపోయి మీకు ఇవ్వట్లేదంట అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఆడికి తీసుకెళ్లి ధర్నా చేయించి ఆ తర్వాత మన పోరాటాల వల్ల మీకు ఇల్లు వచ్చిందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా అయిపోయింది ఇది యాక్చువల్గా. ఇప్పుడు ఇళ్ల పథకాన్ని పెట్టారు, నువ్వు ఇళ్ళ దాని గురించి కూడా అభినందించు, మందికి ఇస్తున్నావు కదా, ఇది కూడా ఇస్తున్నారు, 5000 ఇచ్చారా మీరు, 25000 అన్నారు, నేనైతే 30 అడిగాను, కనీసం 10 ఇస్తే బాగుండేది కదా, మర్యాద ఉండేది కదా అను, అది హుందాతనంగా ఉండేది. అది విమర్శించు దాన్ని, ఏది రైతుకి అవుతుంది, నువ్వు 25000 నెట్ట చెప్పావు, మోసం చేసావు కదా జగన్ రెడ్డి అను. కానీ అది పోయా 35 అనేటప్పటికి అంటే ఒక పొలిటీషియన్ లాగా చేద్దాం అనుకుంటున్నారు, సేమ్ టైం కన్స్ట్రక్టివ్ అనుకుంటున్నారు, అలాగే పొలిటీషియన్ గా సక్సెస్ అవ్వలేదు. అది వచ్చింది.